ఉన్నారు, వాళ్ళ వారసులు కూడా ఈ సభ దగ్గరికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రారంభ సూచికగా మరి జెండాను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర గారిని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసలు బాసిన అమర వీరులకు సాధిస్తాం, అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు సాహసులై పోరాడిన అమరులార లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగం యొక్క సాయుధ పోరాట వారోత్సవాలు జరపాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఇలా నిర్ణయించడానికి కారణం కేవలం మన తాత పోరాటం గురించి దాని గొప్పదనాన్ని గురించి చెప్పడం కోసం మాత్రమే కాదు, ఆ పోరాటం ఇంకా పూర్తి కాలేదు, ఆ కర్తవ్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆనాడు భూమి కోసం భక్తి కోసం నిజాం ప్రభుత్వం నుంచి ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి పశువులు అర్పించినటువంటి 4,000 మంది కమ్యూనిస్ట్ యోధులు వారి ఆశయాలు సాధించడం అనేది ఇంకా మిగిలింది. వారి వారసులంగా మనం ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడున్నటువంటి దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీకరించాలి, వరకు పోరాటాన్ని నిర్వహించాలి. ఆ కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే దానికోసం ఈ సభలు జరుపుకుంటున్నాం. అట్లాగే తెలంగాణ పోరాటం ఎందుకు జరిగింది, వాస్తవం ఏమిటి అనేది పక్కన పెట్టి ఈనాటి బీజేపీ నాయకులు ఆ పోరాటాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఆ తప్పులు ఎత్తి చూపడం కోసం కూడా మనం ఈ సభ జరుపుకుంటున్నాం. మనం ఇప్పుడు సభ జరుపుతున్నాం. రేపు 17వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన తెలంగాణకు వస్తున్నాడు. నిర్మల్లో బహిరంగ సభ పెడతాడు. నిజామాబాద్ జిల్లా అంటే నిర్మల ఇప్పుడు ఒక జిల్లా అయిపోయింది. నిర్మల్లో ఒక బహిరంగ సభ పెడుతున్నాడు. ఏం చెప్పడానికి పెడుతున్నాడు? తెలంగాణ పోరాటం భూమి కోసం పోరాడిన పోరాటం అని చెప్పడానికి కాదు. తెలంగాణలో అప్పుడు జరిగిన పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు జరిగిన పోరాటం అని చెప్పడానికి వస్తున్నాడు ఆయన. వాస్తవంగా ఇది ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన పోరాటం కాదు. ఒక రాచరిక భూస్వామికి వ్యతిరేకంగా, జాగీర్దారులకు జమీందారులకు వ్యతిరేకంగా, భూమి హక్కులు లేకుండా చేసినటువంటి నిజాం రక్తస పరిపాలనకు వ్యతిరేకంగా, వ్యక్తి చాకరీకి బలైనటువంటి లక్షలాది రోజు పనిచేసుకునే కార్మికుల కుటుంబాల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం అది. మీ ప్రాంతంలోనే బందగి చనిపోయాడు. బందగి ముస్లిం, మరి ఎవరికి వ్యతిరేకంగా పోరాడి చనిపోయాడు? నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన తన భూమి కోసం పోరాడాడు.
బహుశా మీ అందరు తెలిసే ఉంటుంది పక్క గ్రామాలే కాబట్టి. బందగీ అన్న విష్ణు దేశ్ముఖ్ దగ్గర ఉండేవాడు. బందగీ సంఘంలో తిరుగుతున్నాడనే కక్షతోటి వాళ్ళందరూ రెచ్చగొట్టి ఈ భూమిని తప్పుడు రాతలు రాయించి బందగీని భూమిలోంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. కోర్టుకి వెళ్ళారు. కోర్టు పోరాటంలో మనమే గెలిచాం. బందగీకి భూమి వచ్చింది. కానీ ఆ కక్షతో గుండాల చేత దాడులు చేయించి బందగీని చంపించారు. మరి ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అయితే బందగీ ముస్లిం కదా, మన పక్కన ఎందుకుంటాడు? ఒక బందగీ కాదు, వందల ముస్లింలు ఉన్నారు ఈ పోరాటంలో. షోయబుల్లా ఖాన్ ఆయన జర్నలిస్ట్, ఆయన చేతులు నరికేశారు. ఎందుకు? నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసినందుకు. మరి ఆయన ముస్లిం. ఇప్పుడు హైదరాబాద్లో సిపిఐ ఆఫీస్ పేరేంటి? ముగ్దుం భవన్. ముగ్దుం మొహినుద్దీన్ ఆయన ఒక పెద్ద ప్రజానాయకుడు, కవి, కమ్యూనిస్ట్ నాయకుడు. మరి ఆయన ముస్లిం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందల వేల మంది ముస్లింలు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. కాబట్టి ఇది ముస్లింలకు హిందువులు జరిగిన పోరాటం కాదు. ఈ ప్రాంతంలో ఉన్న వారంతా దొడ్డు కొమరయ్య కానీ, ఐలమ్మ కానీ, బందగీ కానీ, ఇంకా అనేక మంది పోరాడింది ఎవరికి వ్యతిరేకంగా? విష్ణు దేశ్ముఖ్ వ్యతిరేకంగా. ఆయన ఎవరు? ఆయన ముస్లిమా? హిందువే. వీళ్ళంతా ఎవరు? విష్ణు దేశ్ముఖ్ 45,000 ఎకరాల భూమి ఉంది. జనార్దన్ ప్రతాప్ రెడ్డికి 145,000 ఎకరాల భూమి ఉంది. 100,000 ఎకరాల భూమి ఉంది కల్లు రాఘవరాజు. మరి వీళ్ళంతా ఎవరు? తెలంగాణ ప్రజల యొక్క రక్త మాసాలను పీల్చి పిక్కి చేసినటువంటి దొండలు వీళ్ళంతా.